లో అసలు చేయాల్సిన చాప్టర్స్ ఏంటి ఎంసెట్ కోసం చేయకూడదు చాప్టర్స్ ఏంటి ఏ చాప్టర్స్ చేస్తే మినిమం లెవెల్ ఆఫ్ మార్క్స్ మనం లో తెచ్చుకోవచ్చు సో ఫిజిక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏం చేస్తే దాన్ని మనం పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలుగుతాం ఎగ్జామ్ వరకు మన కష్టం ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చేసిన ప్రతిదీ కూడా యూటిలైజ్ అయ్యే విధంగా ఎలా మలుచుకోవాలో ఫిజిక్స్ కంప్లీట్ స్ట్రాటజీ విత్ వెయిటేజ్ నేనైతే వీడియోస్లో మాట్లాడుతున్నాను దిస్ ఇస్ సునీల్ ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఆర్ఎస్ అకాడమీ ఛానల్ మీకు ఎంసెట్ ప్రిపరేషన్లోను కౌన్సిలింగ్లోను బీటెక్లోను కూడా మన ఛానల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ మనకి నేను చాప్టర్స్ వెయిటేజ్ ఫస్ట్ చూపిస్తాను ఆ తర్వాత ఫిజిక్స్ ప్లానింగ్ క్లియర్గా పిట్ పిన్ మనం మాట్లాడుకుందాం మ్యాథ్స్ కెమిస్ట్రీకి సంబంధించిన వీడియోస్ వెయిటేజ్ అండ్ ప్లానింగ్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఎక్స్ప్లనేషన్స్ ఉన్నాయి మన ఛానల్లో అండ్ అలాగే చీట్ కోడ్స్ ఉన్నాయి అండ్ టైం టేబుల్ అండ్ అలాగే మీ వెయిట్ సంబంధించి ఎవ్రీథింగ్ మనకి ఎంసెట్ సంబంధించి అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ఓకే కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇచ్చాను ఖచ్చితంగా చూడండి సో ఇవి ఈ చాప్టర్స్ వచ్చేసి మనకి టూ మ్యాక్స్ చాప్టర్స్ అంటే మినిమమ్ టూ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి ఇక్కడ నుంచి మోషన్ ప్లేన్లో నుంచి లాస్ ఆఫ్ మోషన్ వర్క్ పవర్ ఎనర్జీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటర్ మోషన్లో ఆస్టలేషన్లో థర్మోడైనామిక్స్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ కలెక్టెడ్ ఎలక్ట్రిసిటీ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నటిజం అండ్ సెమీ కనెక్టెడ్ డివైజెస్ ఇవి మనకి టూ మార్క్స్ చాప్టర్స్ ఇవి వన్ మార్క్స్ చాప్టర్స్ ఫిజికల్ వరల్డ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ మోషన్ స్ట్రేట్ లైన్ గ్రావిటేషన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ క్యాన్టిక్ థియరి ఆఫ్ గ్యాసెస్ వేవ్స్ రే ఆప్టిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వేవ్ ఆప్టిక్స్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్స్ మ్యాగ్నటిజం అండ్ మ్యాటర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆల్టర్నేటివ్ కరెంట్ ఎలక్ట్రో వేవ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఆటమ్స్ న్యూక్లియర్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఇవి వన్ మార్క్వి సో సాధారణంగా ఫిజిక్స్ చాలా హెడేక్ సబ్జెక్ట్లో చూస్తారు ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తారు కానీ సాల్వ్ చేసేటప్పుడు అది ఎక్కడ కూడా సహకరించదు కానీ ఫిజిక్స్లో కొద్ది గొప్ప బెస్ట్ చాప్టర్స్ ఏంటి మీ ప్రాక్టీస్కి చాలా వెసులుబాటు ఉన్నవి అండ్ ప్రాక్టీస్ ఎలా చేయాలో కూడా మాట్లాడుకుందాం సో అందులో చూసుకుంటే నేను ఏవైతే ఫస్ట్ చేయాలో అవి టిక్ పెడతాను చూడండి మోషన్ అయి ప్లేన్ లాస్ ఆఫ్ మోషన్ వర్క్ పవర్ ఎనర్జీ మెయిన్గా ఫార్ములాస్ ఫోకస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫార్ములాస్ కరెక్ట్ చూసుకోండి అండ్ అంటే ఎంసెట్ బేస్డ్ ఫార్ములాస్ చూసుకోండి సో మన ఛానల్లో ఎంసెట్ బేస్డ్ ఫార్ములాస్ మీకు అందిస్తాం సో ఐపీ బేస్డ్ ఫార్ములాస్ వేరు ఎంసెట్ బేస్డ్ ఫార్ములాస్ వేరు ఎంసెట్ బేస్డ్ ఆఫ్ ఫార్ములాస్ చూసుకుంటే కనుక చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు సో ఆ ఫార్ములాస్ మన ఛానల్ మీకు అందిస్తుంది ఖచ్చితంగా సో సబ్స్క్రైబ్ చేసుకోండి సెమీ కండక్టర్ డివైజెస్ ఇవి టూ మార్క్స్లో మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది మోషనల్ ప్లేన్ లాస్ ఆఫ్ మోషన్ వర్క్ పవర్ ఎనర్జీ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ సెమీ కండక్టెడ్ డివైజెస్ని మీరు ఖచ్చితంగా చూసుకోండి ఈ కొంతవరకు ఈజీగా మీరు మేనేజ్ చేసుకోవచ్చు అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కూడా కొంతవరకు చేసుకోవచ్చు సో వీటికి ఫస్ట్ వర్క్ పవర్ ఎనర్జీలోను సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేటర్ మోషన్లోను కరెంట్ ఎలక్ట్రిసిటీలోను ఫార్ములాస్ అది పర్ఫెక్ట్గా చూసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ మార్క్ క్వశ్చన్స్లో ఫిజికల్ వరల్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్స్ బాగా చూసుకోండి అండ్ నెక్స్ట్ క్యాంట థిరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ వేవ్స్ అండ్ అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఆటమ్స్ అండ్ న్యూక్లియై అండ్ నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ ఈ వేవ్ ఆప్టిక్స్ లో ఆప్టిక్స్లో గా చూసుకోండి అందుకే చిన్న చిన్న టిక్ పెట్టాను సో ఈ రెండు కూడా కొంచెం గా చూసుకోండి సరిపోతుంది అండ్ గ్రావిటేషన్లో ఒక మూడు నాలుగు బేసిక్ ఫార్ములాస్ చూసుకోండి ఓకే సో ఫస్ట్ అయితే ఈ చాప్టర్స్ని ఫోకస్ చేసిన అవుతాయి మిగతా చాప్టర్స్ మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది మ్యాగ్నిసి మ్యాటర్ కూడా సో టిక్ పెట్టిన ఈ చాప్టర్స్ ఫస్ట్ చూసుకోండి ఆ తర్వాత మిగతా చాప్టర్స్ చూసుకోండి ఇవి మీరు కష్టపడ్డా ఎంతో కొంత మీకు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ మార్క్స్లో కనిపిస్తుంది ఎందుకంటే ఫిజిక్స్ ప్రాక్టీసింగ్ చాలా టైం తీసుకుంటుంది కానీ ఆ లెవెల్ ఆఫ్ స్కోరింగ్ మనకి ఫిజిక్స్ సపోర్ట్ చేయదు అలా సపోర్ట్ చేసే చాప్టర్స్ నేను టిక్ పెట్టిన చాప్టర్స్ అండ్ ఫిజిక్స్ మ్యాథ్స్ మీకు ఇంకొంచెం ఈజీ అవ్వడానికి కెమిస్ట్రీ కూడా మీకు ఎంసెట్ సెట్ బేస్డ్ ఆఫ్ ఫార్ములాస్ అందిస్తాం ఆ ఫార్ములాస్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్లో సబ్స్ట్రైబ్ చేసుకునే విధంగా ఉండే ఫార్ములాస్ని మన ఛానల్స్ని మీకు అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ట్యూన్ అయ్యి ఉండండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి స్క్రీన్షాట్ కాలం వాళ్ళు ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఇదే విధంగా మ్యాథ్స్కి ఫిజిక్స్కి కెమిస్ట్రీకి మూడు ఉన్నాయి మన దగ్గర కాబట్టి ఖచ్చితంగా ఫాలో చేయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో పిన్ చేసాం ఖచ్చితంగా చూడండి ఇన్స్టాలో కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం ఆర్ఎస్ వై నైన్ ఫాలో చేయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్